సిగ్గులేదు నీకు? మళ్ళాగా అన్ని ఉన్న వాళ్ళకి ఎందుకమ్మా సిగ్గు? ఇక జన్మల తోకాడించు దివ్య నీ దగ్గర. ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా నువ్వు గుర్తొస్తావు గురు. ప్రెషర్ నీ రూమ్ నంబర్ రైడ్ వచ్చింది, నువ్వు వెళ్ళి పడుకో. ఇతను బలవంతంగా నా రూమ్ లోకి వచ్చి నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. సమయానికి మీరు గాని రాకపోతే నా జీవితం నాశనం అయి ఉండేది. నో అబద్ధం సార్, నేనేం చేయలేదు. అసలు అమ్మాయిని అడగండి సార్, నా రూమ్ లోకి ఎందుకు వచ్చిందో. ఇది దివ్య గది, దిస్ ఇస్ రూమ్ నంబర్ 6. కావాలంటే నీ కళ్ళతో చూడొచ్చు. ఏంట్రా ఇది? నో సార్, ఈ అమ్మాయి నన్ను అల్లరి పెట్టడానికి చేసిన పని సార్. నాకేం తెలీదు, నన్ను నమ్మండి సార్. షట్ అప్. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ దరిద్ర మొహం నాకు ఇంకోసారి కనిపించకూడదు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, గెట్ ఇన్సైడ్ ఎవరిబడి. సిక్స్ టు నైన్, నైన్ టు సిక్స్. మానభంగం నింద వేశా, ఇప్పుడు అర్థమయ్యేలా చేస్తా మానభంగం అంటే ఏమిటో. వద్దు, దగ్గరికి రావద్దు. బాగుంటే మీరు చేయేసామంటే జాగ్రత్త. ప్రశాంత్ నా జీవితాన్ని నాశనం చేయొద్దు, నీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్. నేను చెయ్యొద్దు.
ప్లీజ్ నన్ను విడిచిపెట్టు, నన్ను క్షమించి వదిలే ప్రసాద్, దయచేసి నన్ను వెళ్ళని. ఇప్పుడు తెలిసిందా మానభంగం అంటే ఎలా ఉంటుందో? నేను తలుచుకుంటే ఈ క్షణంలో నీ జీవితం మాసిపోయేలా చేయగలను. నీ శీలానే కాదు, నీ శరీరాన్ని కూడా చిందరవందర చేయగలను. గతంలో మానభంగాల వల్ల ఎందరెందరో ఆడవాళ్ల బతుకులు ఎలా కుక్కలు చింపిన విస్తరులయ్యాయో, అలాంటిది ఎంత సులువుగా అనగలిగా నేను నిన్ను మానభంగం చేయబోయానని. నీ దృష్టిలో అది కేవలం ఒక మాట మాత్రమే కావచ్చు, కానీ ఆ మాట నా బతుకుని ఎంత పరిహాసం చేసిందో, ఎందరి దృష్టిలో నేను దిగజారిపోయానో నీకు తెలియదు దివ్య. నువ్వు నా మానాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని మానభంగం చేశావు దివ్య, మానభంగం చేశావు. కానీ నేను తిరిగి ఆ పని మాత్రం చేయను. ఎందుకో తెలుసా? నేను మనిషితో వేళాకోళం ఆడతానే కానీ మనసుతోనో మానంతోనో ఆడలేను. అది నాకు సాధ్యం కాదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళిపో. ఒకటి గుర్తుంచుకో, ఇలాంటి తప్పుడు తమాషా ఎవరితో చేయకు, ఎందుకంటే అందరూ ప్రశాంతలా ఉండరు. ఐ ఆమ్ వెరీ సారీ ప్రశాంత్. దివ్య, నువ్వు చేసిన పనేం బాగోలేదు. సరదాకి నువ్వు చేసిన అలర్ వల్ల ప్రశాంత్ బ్రతకంతా బూడిదై ఉండేది. ఇంకోసారి అలా చేయకు. బీ కేర్ఫుల్. డివి చాలా బాధపడుతుంది. నిన్న ఒకసారి ఆ రోజ్ గార్డెన్ దగ్గరికి రమ్మంది. నేను రానని చెప్పు. దివ్య, అతను రానంటున్నాడే.